friends, welcome back to Radha's kitchen and vlogs. Andar ela unnaru andaru baagunnara ani anukuntunnanu nenaithe super ga unnanu meeru ela unnaru ani comment section lo share chesukondi. Ivanti video entante fish fry ela prepare cheyalani chupistanu. Normally restaurant style manaki intlone chesukodam konja kashtam kabatti konni chinna chinna tips untayi anamata. I follow chesinatlayite manaku restaurant laite ela taste untundo same alane chesukochu anamata. So late cheyagunda fish fry ela cheyalani chupistanu chusi. ఫస్ట్ అయితే మనం ఫిష్ ఫ్రై కోసం పీసెస్ ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా కట్ చేయించుకొని వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక బౌల్ లోకి వేసుకోవాలి. ఇవన్నీ అయితే నేను ఒక బౌల్ లోకి వేసుకుంటున్నాను. ఈ ఫిషెస్ ఏంటి పేరు వీటి పేరు ఎవడన్నా ఫ్రై చేస్తాడా కలిపెట్టేసి ఇవన్నీ అయితే ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇవి యాక్చువల్గా కర్రీ కోసం అనేది తీసుకొచ్చారనమాట. వీటిలో కొన్ని కర్రీ చేసుకోవచ్చు అండ్ అలాగే మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా ఫ్రెష్గా నూరుకున్నదే వేసుకోవాలన్నమాట. అల్లం అంతా ఫిషెస్కి పట్టేలాగా మనం బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసి వీటి మొత్తం కలిసి ఇలా ఒకసారి కలుపుకోవాలి. దీన్ని దీంట్లోనే మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు నీటిలో నానబెట్టాం కాబట్టి కొంచెం సాల్ట్ చూసి వేసుకోవాలన్నమాట. నేనైతే ఫస్ట్ కొంచెం వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లోనే గరం మసాలా పౌడర్ అండ్ అలాగే కొద్దిగంత కారం ఒక టేబుల్ స్పూన్ వేయించి మిక్సీ పట్టిన ధనియాల పొడి అండ్ అలాగే కొద్దిగంత జీలకర్ర పొడి. ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఇది మొత్తం కలిసేలాగా మనం ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. మసాలా అంతా మనకు ఫిష్ పీసెస్కి అంతా పట్టాలన్నమాట. కొంచెం స్లోగా కలుపుకోవాలి, దీంట్లో ముళ్ళు ఉంటాయి కదా. ఇలా కలిపి పెట్టుకున్న దీంట్లోనే ఒక హాఫ్ పీస్ లెమన్ పిండుకుంటున్నాను నేను. లెమన్ పిండితే ఏంటంటే మనకు కొంచెం జ్యూసీగా ఉంటాయి పీసెస్ తినేటప్పుడు. మనం చికెన్ ఫ్రై కానీ ఇలాంటి ఫ్రైస్ చేసుకున్నప్పుడు లెమన్ పిండుకోవాలన్నమాట. చేపలు చికెన్ వేడి చేస్తుందని చెప్తుంటారు కదా, అలాంటప్పుడు ఏంటంటే మనం లెమన్ ఇలా పిండుకుంటే కొంచెం చలో చేస్తుంది అన్నమాట. సో అప్పుడప్పుడు ఇలా లెమన్ కూడా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. మీరు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, ఇవి ఆప్షనల్ అన్నమాట. కొత్తిమీర కరివేపాకు ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం కలిసిన తర్వాత సో ఇలా మొత్తం మసాలా అండ్ అంతా కలుపుకున్న తర్వాత
వీటిని 1 అవర్ సేపు మనం ఫ్రిడ్జ్ లో మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. అలా చేస్తేనే మనకు ఫిష్ ఫ్రై గానీ మనం చికెన్ ఫ్రై ఏది చేసినా కూడా మనం 1 అవర్ 2 అవర్స్ అలా మ్యారినేట్ చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను. ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టిన దాన్ని మనం స్టోర్ చేసుకుని మీకు కావాల్సినప్పుడల్లా ఫ్రై చేసుకొని తినొచ్చు అనమాట. సో నేనైతే ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ లో పెట్టిస్తున్నాను, తర్వాత ప్రాసెస్ ఏంటని చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇక్కడైతే ఫిష్ నేను 1 అవర్ మ్యారినేట్ చేశాను అనమాట. ఇంకా 1 అవర్ అవ్వలేదు, పెట్టి ఒక 5 మినిట్స్ అవుతుంది. 5 మినిట్స్ లోపే తను నాకు తెలియకుండా తీసి ఫ్రై చేసుకుంటున్నాడు అనమాట. వెళ్ళి చూద్దాం. ఏం చేస్తున్నాను, 1 అవర్ అయిందా? 1 అవర్ అవ్వకపోతే బాగుంటుందా? నువ్వు పెట్టేసేనా ఫ్రిడ్జ్ లో పెట్టిన ఈ ఫిష్? మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో నేను కార్న్ పౌడర్ వేయడం మర్చిపోయాను అనమాట. కార్న్ పౌడర్ కంపల్సరీగా వేసుకోండి, మనకు చాలా క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కార్న్ పౌడర్ ఇంకా మీ దగ్గర బియ్యం పిండి కూడా ఉంటే వేసుకోవచ్చు, అంటే కార్న్ పౌడర్ లేని వాళ్ళకి ఆప్షనల్ అనమాట, బియ్యం పిండి ఉంటే వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే కొద్దిగా కార్న్ పౌడర్ మిక్స్ చేసి 1 అవర్ పెట్టుకుంటున్నాను. అయిందా ఫిష్ ఫ్రై? దొంగతనంగా నాకు తెలియకుండా నువ్వు ఫిష్ ఫ్రై చేసుకుంటావా? నేను 1 అవర్ మ్యారినేట్ చేయాలని చెప్పినా కదా, నేను సుయ్ సుయ్ అని సౌండ్ వినిపిస్తుంటే ఏం దారి చూస్తాను. అయినట్టేనా? కొంచెం ఇంకా కనెక్ట్ చేస్తున్నా, అంటే క్రిస్పీనెస్ కోసమా? క్రిస్పీ కాదు, గట్టిగా కనెక్ట్. మొత్తం ఆయిల్ లో డిఫైన్ చేస్తారు కదా, నువ్వేంటి ఇతగిత చేస్తున్నావు? ఆయిల్ ఎక్కువ వాడద్దని. కానీ ఇలా దొంగతనం చేయొచ్చా? చేయొచ్చు, చేయకూడదు. Thank you.
ఉన్న ఒక స్టీల్ షాప్ కు వెళ్ళాం అన్నమాట. అక్కడ నేను ఎప్పటి నుంచో ఒక కడాయి తీసుకోవాలనుకుంటున్నాను. ఇది మనకు డీప్ ఫ్రై కి చాలా బాగుంటుంది కదా. నాన్ స్టిక్ వాటికంటే మనకు స్టీల్ వాటిలో డీప్ ఫ్రైస్ బాగుంటాయి అన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది తీసుకున్నాను. దీని ప్రైస్ అయితే మనకు 520 అలా పడింది. దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి. మా నాకైతే ఇది మీడియం సైజ్ అనిపించింది. ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే ఇంకోటి బిర్యానీ కోసం అనమాట. బిర్యానీ కోసం తీసుకున్నాము. ఇది 1 కేజీ రైస్ అండ్ అలాగే 1 కేజీ చికెన్. మనకు 2 కేజీ ఈజీగా వచ్చేసింది దీంట్లో. దీని సైజ్ వచ్చేసి 7 నెంబర్ అని ఉంది. ఇది కూడా క్వాలిటీ బాగుంది అండ్ బాగా అనిపించింది అనమాట. అక్కడైతే సూపర్ క్వాలిటీ ఉన్నాయండి. నెక్స్ట్ స్వీట్గా మిట్టి కోసం 2 గ్లాసెస్ కూడా తీసుకున్నాము. అండ్ అలాగే చపాతి చేయడానికి అండ్ 2 స్టిక్స్. అండ్ మనం ఇవి పుల్కాస్ చేసుకుంటాం కదా, చపాతి పుల్కాస్ చేసుకోవడానికి స్టవ్ పైన రోస్ట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇది కూడా ఒకటి తీసుకున్నాను. అంటే మనం డైరెక్ట్ స్టవ్ పైన పెట్టేసి చపాతి కొంచెం గాలిన తర్వాత దీనిపైన వేసి మనకు పుల్కాస్ అవుతాయి అనమాట, వితౌట్ ఆయిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిటికా మిట్టు కోసం చిన్న చిన్న ప్లేట్స్ కూడా తీసుకున్నాము. ఇది ఓపెన్ చేయలేదు కదా. ఇవి 2 ప్లేట్స్ కూడా తీసుకున్నాం. ఇవి టిఫిన్ కమ్ వాళ్ళకు రైస్ కూడా తినొచ్చు కదా, వాళ్ళు ఒక 5-6 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఈజీగా తినొచ్చు. ఇవి 2 ప్లేట్స్ తీసుకున్నాం. అండ్ అలాగే ఇంకొకటి బాక్స్ లాగుందనమాట, కాకపోతే ఇది లిడ్ ఉంది, కొంచెం మూత గట్టిగా ఉందనమాట. మనం పెరుగు లాంటివి లేకపోతే ఏమైనా కర్రీ కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట, లీక్ అవ్వదు. సో ఇది ఒకటి తీసుకున్నాము. అండ్ అలాగే చిన్న సాంబార్ గట్టె కూడా తీసుకున్నాము. బాగుంది కదా, క్యూట్గా అనిపించింది చూసుకోవాలి చూడడానికి అయితే, అందుకని ఇవి తీసుకున్నాము. సో ఫైనల్గా అయితే మాకు దగ్గరలో ఉన్న షాపింగ్కి వెళ్ళి చేసిన షాపింగ్ అయితే ఇది. ఇదైతే నేను ఆఫ్టర్నూన్ బ్లాగ్ అని షూట్ చేస్తున్నాను కదా, ఆఫ్టర్నూన్ వెళ్ళాం అనమాట. అండ్ ఇప్పుడైతే నేను దీంట్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. ఫిష్ ఎలాగో మనం మ్యారేట్ చేసి పెట్టాం కదా, డీప్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను దీంట్లో. మా షాప్ డీటెయిల్స్ అయితే నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే అది ఆన్లైన్ ఫెసిలిటీ లేదు కాబట్టి మీకు ఇచ్చిన వేస్ట్ అని నేనైతే షాప్ అడ్రస్ అయితే ఏమి ఇవ్వట్లేదు. సో ఫైనల్లీ ఇక్కడ ఫైనల్గా అయితే మనకు ప్యాన్ హీట్ అయిపోయింది. దీంట్లో మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇది స్టీల్ కాబట్టి మనమైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మొత్తం ఆడిపోతుంది. ఒక 50% వరకు మనకు పీసెస్ మునిగేలాగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. మనకు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి పీసెస్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ హీట్ అయింది అనమాట. ఓకే, ఒక 50% అయితే మనకు పీసెస్ మునిగిపోయాయి కదా. మనం కొంతసేపు ఒక 2-3 మినిట్స్ అలా వదిలేయాలన్నమాట, వెంటనే కలపకూడదు. అలా కలిపితే ఏంటంటే మనకు పీసెస్ విరిగిపోతాయి, పర్ఫెక్ట్గా రాదనమాట. ఒక 2 మినిట్స్ ఇదా వదిలేసిన తర్వాత మళ్ళీ తీద్దాం. ఇక్కడ మనకు ఒక 2 మినిట్స్ తర్వాత వీటిని మనం కొంచెం కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే అట్లే స్టిక్ అయిపోతాయి. మనకు నాన్ స్టిక్లో అయితే ఎలాంటి టెన్షన్ ఉండదు, స్టీల్ కాబట్టి మనం ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇక్కడ మనకు కొద్ది అంత ఫ్రై అయిపోయింది కదా, ఆల్మోస్ట్ ఒక 50% అయిపోయింది కదా. దీన్ని మనం సెకండ్ వైపు టర్న్ చేసుకుంది. సెకండ్ వైపు కూడా టర్న్ చేసినాక మనకు అడుగు పడుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. చూసారా, మంచి క్రిస్పీగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇలా మనం డీప్ ఫ్రై చేస్తే ఏంటంటే మనకు పిల్లలు పెట్టేటప్పుడు టెన్షన్ ఉండదన్నమాట, ముళ్ళు అలా వెళ్తుందని. డీప్ ఫ్రైలో మనకు ఆల్మోస్ట్ చిన్న చిన్న ముళ్ళు అయితే ఫ్రై అయిపోతాయి కాబట్టి పిల్లలు కూడా ఈజీగా పెట్టచ్చు. కర్రీ కంటే కొంచెం ఫ్రై చేస్తే కొంచెం సేఫ్టీ అనుకోవచ్చు పిల్లలు పెట్టడానికి. ఫైనల్గా మనకు ఇవైతే డీప్ ఫ్రై అయిపోయాయి అనమాట. ఈ స్టేజ్లో మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకెక్కువ అయిపోతే ఏంటంటే మనకు మరీ ఎక్కువ మాడిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. సో నేను అవి తీసేస్తున్నాను. మనం కార్న్ పౌడర్ వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి.
finally. Next, manaku migila kuda ila 1 by 1 ayyi manam try chestali. Finally, మన కూ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా ఉంది అండ్ టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా ఉంది సో ఇదన్నమాట పప్పు చారులో గాని ఇంకే దాంట్లోకైనా ఫ్రై చాలా బాగుంటుందన్నమాట సో నైట్ డిన్నర్ వచ్చేసి రోటి బీన్స్ కర్రీ విత్ ఫిష్ ఫ్రై అన్నమాట మల్టీగ్రెయిన్ రోటీ అన్నమాట ఇది అండ్ మనకు ఒక ఫిష్ ఫ్రై కూడా Fish.